తరుణతో మాట్లాడి బయటకు వస్తున్న సందర్భంలో తలలోని సగ భాగాన్ని అక్కడే వదిలేసి వస్తున్నట్లు అనిపించింది అంటూ కూడా కోర్టు ప్రాంగణంలో తన ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ఏదైతే తను కట్టించారో అందులోనే వారిని నిర్బంధించడం అత్యంత దారుణం అంటూ అన్నారు. అలాగే కార్యకర్తలు కానీ టీడీపీ శ్రేణులు కానీ మాకు అండగా ఉండాలని, అలాగే మా తరపు నుంచి టీడీపీ తరపు నుంచి ప్రజలకు ఎప్పుడూ అండగానే ఉంటామన్నారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజల మనిషి, ప్రజల కోసమే ప్రస్తుతం ఆలోచిస్తున్నారు అంటున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా మరి ఏపీకి రావడం జరిగింది. మరి కదంతా అయిపోయిన తర్వాత తిరిగ్గా ఏపీకి అయితే రావడం జరిగింది. మరి ఏపీకి వచ్చిన తర్వాత చంద్రబాబు అరెస్ట్ తదనంతరం పరిధానాలపై చర్చించినట్టుగా అయితే తెలుస్తుంది. పిటిషన్లపై ప్రభుత్వ పరంగా వాదించవలసిన అంశాలపై కూడా జగన్మోహన్ రెడ్డి చర్చించారు. ఇక ఇరువురి మధ్య చర్చకు అమరావతి రింగ్ రోడ్ కేసు కూడా చర్చించారని కూడా తెలుస్తుంది. ఇక సీఎం జగన్ అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్తో అయితే కలిశారు. అరెస్ట్ తర్వాత పరిణామాలను అయితే తను చర్చిస్తున్నట్లయితే తెలుస్తుంది. రెడీగా చూస్తున్నట్లయితే ఇక ఈ యొక్క పరిణామాలకు సంబంధించి మొత్తంగా అరెస్ట్ వ్యవహారానికి సంబంధించి హౌస్ మోషన్ పిటిషన్ వేయడం జరిగింది. అలాగే హౌస్ అరెస్ట్కి సంబంధించి ఈరోజు అయితే పిటిషన్ కొట్టివేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది, ఎలా వెళ్ళిపోబోతుంది, రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, మరి మొత్తం వ్యవహారం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాల్సి వచ్చింది, ఒక పక్క G20 సమావేశాలు జరుగుతున్నాయి, అదే సమయంలో ఎందుకు అరెస్ట్ చేశారు, కేవలం జాతీయ స్థాయిలో నారా చంద్రబాబు నాయుడికి ఒక ఐడెంటిటీ ఉంది కాబట్టి జాతీయ మీడియా కూడా దీన్ని కవర్ చేస్తూ ఉంటుంది కాబట్టి అటెన్షన్ పడకుండా ప్రతి ఒక్క మీడియా కూడా G20 సమావేశం మీద కాన్సన్ట్రేట్ చేసింది కాబట్టి అంతర్జాతీయ లెవెల్లో అది కవరేజ్ అవ్వకుండా కూడా చూసే విధంగా అయితే ఒక పక్క ప్లాన్తో ఈ వ్యవహారం అంతా జరిగింది అని అయితే అనుకుంటున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి టీడీపీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు అయితే మనకు అందుబాటులో ఉన్నారు. రఫీ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. రఫీ గారు నమస్కారం. నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించి హౌస్ అరెస్ట్ పిటిషన్ అయితే వాళ్ళు కొట్టువేయడం జరిగింది. ఏమాత్రం సంబంధం లేని 409 సెక్షన్ దీనికి వర్తించదు అని చెప్తున్నప్పటికీ కూడా ఈ విధంగా పిటిషన్ కొట్టివేయటం, అలాగే రిమాండ్కు అడుగుతున్న దాని పరిస్థితుల్లో ఈ పరిణామాలన్నీ ఎలా తీసుకోవచ్చు అంటారు. ఇందులో మరొక విషయం ఏంటంటే ఈ వ్యవహారం అంతా అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏపీకి రావడం జరిగింది. అలాగే సీఎం జగన్ అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్తో అయితే కలిసినట్టు తెలుస్తుంది. అయితే అరెస్ట్ తర్వాత పరిణామాలు ఏ విధంగా వాదించాలి అనే అంశాలపై అయితే చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇప్పటి వరకు ఎందుకు రాలేదంటారు, ఇప్పుడు ఎందుకు చర్చలు పెడుతున్నారంటారు, అసలు మొత్తంగా ఇది వాంటెడ్గా జరిగింది అంటారా? నమస్తే మేడం మీకు, అలాగే సీవార్ వీక్షకులకి నమస్కారం. మీరు చెప్పింది నాకు అసలు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి రాకపోవటం ఏంటండి, నాకు అర్థం కాదా మీరు చెప్పిన మాట. ఏం చెప్పారు చెప్పండి ఇంకోసారి. సీఎం జగన్మోహన్ రెడ్డి అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యాన్ని కలిసినట్టయితే తెలుస్తుంది. చంద్రబాబు అరెస్ట్ పరిణామాలపై అయితే తను ప్రస్తుతం చర్చిస్తూ ఉన్నారు. అది చెప్పారు ఇన్న ఇప్పుడు దాకా రాలేదు, ఇప్పుడు వచ్చాడు ఏంటని. అంటే అరెస్ట్ చేస్తారు అన్నప్పుడు దగ్గర నుంచి, అరెస్ట్ అయిపోయిన దగ్గర నుంచి, అలాగే బెయిల్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పారు. ఈ పరిణామాలన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏపీలో లేరు, తను వేరే దేశంలో ఉన్నారు. అంత మొత్తం అయిపోయిన తర్వాత బెయిల్ కూడా క్యాన్సిల్ అయిపోయిన తర్వాత తను ఏపీకి రావడం జరిగింది. ఇదంతా కూడా ముందుగా ప్లాన్ చేసుకుని తను వేరే దేశానికి వెళ్ళిపోయారా, ఇది ప్లాన్ లో భాగమా అనేది ప్రశ్న. మేడం ఏపీలోనే ఉండవలసిన అవసరం లేదు, వాళ్ళ టెక్నాలజీ విపరీతంగా పెరిగింది. వాట్సాప్ కాల్స్ లో మాట్లాడుకుంటారు ఎక్కడున్నా సరే, మెసేజ్లు పంపించుకుంటారు. వెళ్ళేటప్పుడే ఆయన ఈ కుట్రకి అంకురార్పణం చేసి చెప్పి వెళ్ళాడు సిఐడి వాళ్ళకి. నేను వచ్చేటప్పటికి అతను అరెస్ట్ అయి ఉండాలా, మీరు ఎలా అరెస్ట్ చేస్తారో నాకు అనవసరం, ఈ కేసులో మాత్రం అరెస్ట్ చేయాలా, ఆధారాలు దొరికాయి లేదా అనేది అనవసరం, మీరు అరెస్ట్ చేయాలని చెప్పేసి అన్నాడు. వాళ్ళు అరెస్ట్ చేశారు, కోర్టు కూడా రిమాండ్ పంపించింది. కోర్టులో ఆమె హిమబిందు గారు, జడ్జి గారు ఏమడిగారంటే, సిఐడి తరఫున వాదిస్తున్నటువంటి లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి, మీకు ఆధారాలు ఉన్నాయా, చంద్రబాబు నాయుడు గారు డబ్బులు చేరినాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు, ఆధారాలు ఏమైనా ఉన్నాయా, ఆధారాలు ఉంటే చూపించండి అది అని చెప్పేసి అడిగారు. అడిగితే వీళ్ళు మా దగ్గర ఆధారాలు లేవు, సిఐడి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నాడో ఆయన నమ్ముతున్నాడు జగన్మోహన్ రెడ్డికి డబ్బులు, చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు వెళ్ళినాయని చెప్పేసి చెప్పాడు. మరి ఆ మేడము ఆధారాలు ఉన్నాయా లేవని అడిగి
మరి ఆమె రిపార్టింగ్ పంపించింది. అది కదా జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎక్కడ చూసినా సరే విపరీతంగా వస్తున్నారు. ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉందనేది అర్థమవుతా ఉంది. ఇండియా టుడే లాంటి పత్రికే 15 సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తాయి, కలిసి పోటీ చేస్తే 20 పైన వస్తాయని చెప్పేసి చెప్పింది. అంటే 20 సీట్లు అంటే దాదాపు మీకు ఒక పార్లమెంట్ సీట్లు 7 స్థానాలు, అక్కడే మీకు 140-150 సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్రజల్లో ఉండకూడదు. వాళ్ళని ఏదో రకంగా అవినీతి ముద్ర వేసి జైల్లోనే పెట్టి ఉంచాలా? వాళ్ళు జైల్లో ఉంటే ఆ పార్టీని నడిపే వాళ్ళు ఎవరు ఉండరు. అప్పుడు మనం రిగ్గింగ్ చేసుకొని దొంగ ఓట్లు చేర్పించుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఓట్లు తీసేసి గెలవాలనేది అతని వ్యూహం. ఆ వ్యూహాన్ని ఆయన రచించి వెళ్ళాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ శ్రీరామ్ గారిని, సుబ్రహ్మణ్య గారిని, ఏమడి గారు వాళ్ళు వెళ్ళి చెప్పారు, సార్ మీరు ఇచ్చినటువంటి పని మేము సంపూర్ణంగా చేశాము, అది అని చెప్పేసి మెప్పుగోలు కోసం వెళ్ళారు. తర్వాత ఏం చేయాలో కూడా చెప్పాడు వాళ్ళకి. కాబట్టి ఇదంతా జరుగుతున్నటువంటి తాడేపల్లి ప్యాలెస్ కుట్ర ఇది, అందులో ఏ సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు రిలీజ్ చేయలేదు, డబ్బులు తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు గారి కింద చంద్రబాబు నాయుడు గారు అది బడ్జెట్ లో పెట్టాడు, కేబినెట్ లో ఆమోదించాడు, అసెంబ్లీ కూడా ఆమోదించింది ఏదైతే ఎలికేషన్ చేయాలనేది. అక్కడ ఉండేటువంటి ఎండిని ఎవరైతే ప్రేమచంద్రారెడ్డి ఉన్నాడో అతను ఎండి ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి, ఆయన్ని వదిలేశారు. అంత అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అజయ్ కలాంని వదిలేశారు. కీలకమైనటువంటి ఇద్దరు వ్యక్తులను వదిలేసి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు 37 ముద్దాయిగా అప్పుడు చేర్చి హైకోర్టులో పెట్టినటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు దీన్ని కీలక సూత్రధారని చెప్పేసి ఇప్పుడు ఈ రకంగా చేశారు. మేము హైకోర్టులో ఈ కేసు ఇవాళ వేసాము, రేపు హైకోర్టులో అది వస్తుంది, రేపు వాదోపాదాలు జరుగుతాయి, హియరింగ్ జరుగుతుందని చెప్పేసి హైకోర్టు చెప్పింది.